अखिला ओ अखिला अखिला ओ अखिला चालू वस्ता భోష్ణం ఇన్నేళ్ళు పనిచేసి నిన్ను వెళ్ళిపోమ్మనని బాధపడుతున్నావా? గౌరీ వాడి పనులు ఇక మీద అఖిల చూసుకుంటుందని చెప్పాడు, అందుకనే నిన్ను పనిలోంచి తీసేయాల్సి వచ్చింది. ఇదిగో ఈ నెల జీతంతో పాటు 1000 రూపాయలు కల్పిస్తున్నాను, ఇంకెక్కడికైనా వెళ్ళి పని చూసుకో. ఎక్కడికైనా వెళ్ళమంటారు? ఇక్కడ ఇంట్లోనే ఇంకేదన్నా పని ఇవ్వండమ్మా, చేస్తాను. ఇక్కడ వేరే పనే లేదుగా భూషణం, నీకే తెలుసు పని వాళ్ళెందరో ఉన్నారు. ఇదిగో ఇప్పటికీ డబ్బుంచుకో, నీకేమైనా అవసరమైతే అడుగు, 100 200లో ఇస్తాను. ఇక నువ్వు వెళ్ళు. భూషణం కాస్త ఆగు. ఏంటి పెట్టితో బయలుదేరావు? ఏమ్మా ఎందుకు భోషణం వెళ్ళమంటున్నావు? గౌరీని చూసుకోవడానికి అఖిల్ ఉందిగా, ఇక భోషణం ఎందుకు? తిండి వేస్ట్, జీతం వేస్ట్, ఎందుకు? ఓహో అలాగా. ఏమ్మా మన ఇంట్లో ఎవరెవరో హాయిగా కూర్చొని తింటున్నారు, భోషణం తింటే ఏం తరిగిపోదులే. అది కాదురా, ఇంట్లో పని వాళ్ళు ఎందరో ఉన్నారుగా. ఏంటమ్మా అలా అంటావు? భోషణం మన ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు? ఇతనిలాంటి నమ్మకమైన వ్యక్తి మనకు దొరుకుతాడా? సరే ఇంటి పనులకు మనుషులు ఉన్నారంటున్నావు, తోట పని ఉంది కదా అది చూసుకుంటాడు. సరే నీ ఇష్ట ప్రకారం భూషణ ఇక్కడే ఉండని. ఇక మీద తోట పని చూసుకో, వెళ్ళి పని చూసుకో. సరే భూషణం రా. సంతోషం. నువ్వు రా చెప్తాను. భూషణం తోట పని కదా అని తోట పని మాత్రం చేయకు, ఇంటి పనులు చేస్తూ ఉండు. 1000 రూపాయలు మిగిలే చిన్నమ్మగారు. రా అమ్మగారు మళ్ళీ నన్ను పనిలో చేసుకున్నారమ్మా, మీ సాయం మర్చిపోలేను. వాళ్ళ మనసు మార్చుకుని నిన్ను పనిలో పెట్టుకున్నందుకు వాళ్ళకే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. లేదమ్మా, విషయమంతా చిన్నబాబు నాతో చెప్పారు, మీరే చిన్నబాబుతో చెప్పి అమ్మగారితో చెప్పమన్నారట. ఏమ్మా నేను పెళ్ళం బిడ్డలున్నానని కష్టపడతాననేగా మీరు ఇలా చేశారు, అందుకే మీ రుణం తీర్చుకోలేనమ్మా. వస్తానమ్మా. కూర్చోండి అర్చన. మీరు రామ్లాల్ గారు మిస్సెస్? నమస్కారం అమ్మా, మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నా బిడ్డ బతుకు కాపాడడం కోసం మీ పైన నిందా వేసుకున్నారు. ఏమాత్రం అసలు నిజాన్ని చెప్పి ఉంటే నా కూతురు పెళ్లి ఆగిపోయిండేది. మావారు మా అమ్మాయిని చంపేసుండేవారు, మేమందరం విషం తాగి చనిపోయేవాళ్ళం. ఆ రోజు మీరు చేసిన త్యాగం వల్ల ఈరోజు మేమంతా బతికి ఉన్నాం. ఏంటమ్మా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేమీ అది త్యాగం అనుకోలేదు. లేదు బాబు, మీరు చేసింది గొప్ప త్యాగం. మీ భార్య మీతో బతకాలని వస్తే నా బిడ్డ వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకుని వెళ్ళింది, నా కూతురు వల్ల మీ ఉద్యోగం పోయింది. దయచేసి ఇవి తీసుకోండి, మీరు వీటితో మంచి వ్యాపారము చేసి గొప్పవారు కావాలి, అదే నా కోరిక. ముందు తీసి బ్యాగ్లో పెట్టుకోండి, త్యాగం చేశానన్నారు, ఇప్పుడు ఆ త్యాగాన్ని
డబ్బుతో కొంటానకొచ్చారా అలా అనుకోకు బాబు మిమ్మల్ని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అది నా బిడ్డ వల్ల మీకు చెడ్డ పేరు వచ్చింది ఇది నేను చేస్తున్న సాయం అనుకోకండి తీసుకోండి అదే ముద్దమ్మ నా మీద మీకు ఉన్న అభిమానానికి చాలా థాంక్స్ డబ్బు బ్యాగ్ లో పెట్టండి బాబు నీలాంటి మంచి బిడ్డని కన్నందుకు మీది అమ్మ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటుంది हाउस ओनर पार्वतम्मा ఎప్పుడూ చెడ్డవాడివి కాదు మీ అమ్మ నమ్మకాన్ని నువ్వు కాపాడావు నాయనా కార్తీక్ सबिता मल्ली कलवबोतुन्नारनि नेनेंत संबरपड्डानो आ देवुडिकि नी मीद दये लेकुंडा पोयिंदि बाबू शारदा एमिटे इदि कार्तिक विषयंलो आ देवुडु अन्यायं चेयडु नुव्वु दिगुलु पडकु लेदु पिन्नि इंत मंचि वाण्णि ఈ లోకం అర్థం చేసుకోలేదు కానీ ఆ సబితైన అర్థం చేసుకోవాలిగా అది పిన్ని నాకు బాధగా ఉంది ఆ ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు వాడికి టైం సరిగ్గా లేదనుకుంటాను నువ్వు ఓ పని చేయి వచ్చే శుక్రవారం నుంచి దుర్గాదేవికి 1000 దీపం వెలిగించు అంతా తల్లే చూసుకుంటుంది ఇస్మీ పిన్ని అలాగే చేస్తాను కాతి సంతోషం కలిగిందో తెలుసా ఆ సంతోషంతోనే ఇంటికి వెళ్తానరా ఉండండి అమ్మా వంట పూర్తయిపోయింది భోంచేసి వెళ్ళిదురు గాని ఇంకో రోజు వచ్చి తప్పకుండా భోంచేస్తాం వస్తాం కార్తీక్ అమ్మ చిన్న మాట ఇక్కడ మీరు విన్న విషయం మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఏ పరిస్థితుల్లోనూ ఇది ఎవరికి చెప్పకూడదు కార్తీక్ వస్తాను నీకా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడురా వస్తాను ఏంటండి ఇంత త్వరగా వచ్చారు లీవ్ పెట్టొచ్చేసాను ఏ సుందరమూర్తి ఒంట్లో నలతగా ఉందా లేకపోతే లీవ్ పెట్టవే
ఏం చేయనమ్మా అనవసరంగా నేను ఒక్క రోజు కూడా లీవ్ తీసుకున్నది లేదు ఒక కొరకరాని కొడుకుని కనిపించాం కదా వాడి వల్ల ఇలా రావాల్సి వచ్చింది ఏమిటండి కార్తీకే మీరు లీవ్ పెట్టి రావడానికి ఏమిటి సంబంధం మన కోడలు సబిత ఆఫీసుకి ఫోన్ చేసింది వాళ్ళిద్దరూ కలిసి జీవించబోతున్నారని సంతోషపడిపోయావే ఆ రాస్కల్ ఎంతక తెగించాడో తెలుసా కన్న వాళ్ళని కాదనుకుని వెళ్ళాడు కట్టుకున్న భార్యకు ద్రోహం చేశాడు ఉద్యోగం చేసిన వాడు బుద్ధిగా ఉండాలిగా చెప్పాలంటే సిగ్గేస్తుంది కంపెనీ యజమాని కూతురుతో తప్పుడు పని చేయాలనుకున్నాడు సబిత ఫోన్లో చెప్పి ఎంతో బాధపడింది ఆ అమ్మాయి నేను ఏ విధంగా ఓదార్చాలి ఊళ్ళో ఎవరెవరో చూస్తున్నారు వీడు సావనంటున్నాడే ఎలాగో చచ్చాడంటే సర్లే పోయాడని ఊరుకుంటాడు ఎందుకండి ఇలా మాట్లాడతారు మన అబ్బాయి బాగుండాలి కన్న తండ్రి శాపం మంచిది కదండి మీరు కడుపు మంటతో అంటే అది ఫలిస్తుంది ఫలించని అలాంటి కొడుకు నాకు పుట్టలేదని నేను ఎప్పుడూ అనుకున్నాను ఈ రోజు వాడి ఇంటి గుమ్మం దాటాడు ఆ రోజు వాడు చచ్చిపోయాడు నువ్వు కావాలనుకుంటే వాడి ఫోటో హాల్లో పెట్టుకుని చూసుకో సబిత ఫోన్లో ఏమంటూ ఏడ్చిందో తెలుసా మావయ్య మీరే ఆయన కరెక్ట్గా జడ్జ్ చేశారు అంది మీరు ఎంత హెచ్చరించినా నేను వినకుండా ఆయనతో కలిసి జీవించాలనుకున్నాను అనుకోకుండా నేను నిజస్వరూపం మరోసారి తెలుసుకున్నానండి అంది నేను తట్టుకోలేకపోయాను నేను ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోయాను అందుకే వచ్చేశాను సుందరమూర్తి తొందరపడకు సబిత చెప్పినట్టు ఏమీ జరగలేదు తను కళ్ళారా చూసిందటమ్మా ఇలా చూడు కళ్ళారా చూసింది అబద్ధం చెవులారా విన్నది అబద్ధం ఇది నీకు తెలియదా సుందరమూర్తి పిన్ని దయచేసి మాట్లాడకండి వారి కోపం ఎక్కువైతే నా కొడుకుని శపిస్తూనే ఉంటారు అవును నీ కొడుకు చేసిన పనికి శపించడం కాదు నిలువున చీల్చి పారేయాలి సుందరమూర్తి పిన్ని మీరు వెళ్ళండి పిన్ని దయచేసి వెళ్ళండి వెళ్ళండి ఆవిడెందుకు వెళ్ళమంటావు ఆవి నోరు మూయగలవు ఊరు నోరు మూయగలవా వాడి వల్ల అవమానాలను అనుభవిస్తూ భరిస్తూ చివరికి మనం ఉరుసుకు చావాల్సిందే పిన్ని మిమ్మల్ని వెళ్ళమని చెప్పినందుకు నన్ను క్షమించండి పిన్ని నీ బాధ నాకు అర్థమైంది శారద మనం ఎంతగా కళ్ళారా చూసింది అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాం వారు అర్థం చేసుకోరు నా బిడ్డ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే ఆయన ఇచ్చే శాపాల వల్లేమోనని నా మనసు కనిపిస్తోంది మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తుంటారు మీ అమ్మగారు మీ గురించి ఆలోచిస్తుంటారు ఆవిడ్ని ఒక్కసారి చూసి రావచ్చుగా ఆవిడ ఎక్కడో దూరంగా లేరుగా ఈ ఊళ్ళోనేగా ఉన్నారు అమ్మ నాకు దగ్గరగానే ఉన్నా నేను అమ్మను చూసే స్థితిలో లేనుగా అర్చన అది నేను చేసుకున్న పాపం కన్న తల్లి దగ్గరే ఉన్నా ఆ అమ్మను చూడలేని దౌర్భాగ్యం నాది మీ అమ్మగారిని చూడడానికి ఎందుకు సంకోచిస్తున్నారో నాకు తెలుసు కన్నవాళ్ళకి ప్రేమించే హక్కే కాదు దండించే హక్కు ఉంటుంది అది మనమే అర్థం చేసుకోవాలి ఎన్నాళ్ళు వాళ్ళకి మీరు దూరంగా ఉంటారు మీ అమ్మగారు ఎప్పుడు మీ గురించే కలవరిస్తుంటారని మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక్కసారి వెళ్ళి ఆవిడని చూసిరండి నాకు మా ఇంటికి వెళ్ళాలని మా అమ్మని చూడాలని ఆశ ఉండదా దేనికైనా కాలం కలిసి రావాలి
అవును సార్ ఇది ఏమటండి ఏంటి రోజు తొందరగా వచ్చారు ఆశ్చర్యంగా ఉంది నేనుగా రమ్మని చెప్పినా కూడా మీరు మాత్రం రారు ఏదో ఒకటి చెప్తుంటారు మావయ్య కంపెనీ ఫోన్ చేశారు అత్తయ్య ఆరోగ్యం బాగలేదట ఏ ఏమైంది రెండు రోజుల నుంచి బాగలేదట లేవలేని కండిషన్ లో ఉందని బాధపడుతూ చెప్పారు ఇదంతా కార్తీక్ గడవలే వాడి వల్ల మనకెవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది వాడి గురించి మరీ బాధపడి అమ్మి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా మనం ఎన్ని కష్టాలు అనుభవించాలో ఏం అర్థం కావడలేదు ఎందుకు లలిత ఏం జరిగినా కార్తీక్ని అంటుంటా అమ్మకు వాడి గురించే దిగులు తప్ప ఇంకే ఉంటుందండి కార్తీక్ని బాగా గారాబం చేసి పెంచింది ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు గాని సాయంత్రం అత్తని వెళ్ళి చూసొద్దాం నువ్వు రెడీగా ఉండు ఏమండి కాఫీ తాగి వెళ్ళండి లేదు లలిత నాకు ముఖ్యమైన పని ఉంది నేను వచ్చి తీసుకెళ్తాను నువ్వు రెడీగా ఉండు कार्तिक दिग्लोने మీ అమ్మ ఆరోగ్యం ఎలా తయారైంది సరే సరే నువ్వు వెళ్ళి తన దగ్గరే ఉండు నేను 5 నిమిషాల్లో వస్తాను వెళ్ళు భయపడకే మీ నాన్నగారు రాగానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం శారదా శారదా ఏంటి సుందరమూర్తి బాధతో ఏదో అన్నాడే అనుకో దానికే నువ్వు ఇలా అయిపోతే ఎలా ఇలా చూడు అఖిల ఇక్కడ లేదు నువ్వు అనవసరంగా దిగులు పడకుండా లేచి కాస్త ఎగిలి పడవే కార్తీక్నే కలవరిస్తూ ఉండకు వాడికి ఏం కాదు